దేవ్టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి నవంబర్ 1 నుండి కొత్త కొత్త మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరి జీవితం బంగారుమయం అవ్వబోతుంది. వీరికి అదృష్టం దగ్గరలోనే ఉంది. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవ్వడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడగా లేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే కుంభరాశి వారు వారికి కేతువు పదవ ఇంట్లో ఉండడం వలన వీరి పరిస్థితి చాలా బాగుంటుంది. నెల ప్రారంభం నుండి అధ్యయనాల మంచి కలయిక ఉంటుంది. నవంబర్ 2న తులారాశిలో బుధ సంచారం కారణంగా కుంభరాశి వారి ఉన్నత విద్య జీవితం చాలా మంచిగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలను ఆశించవచ్చు. కుటుంబ జీవితం ఈ నెలలో చాలా ప్రోత్సాహకరంగా ఉండదు. నాలుగవ ఇంట్లో రాహు స్థానం ద్వారా సోదరులు మరియు సోదరీమణుల నుంచి మంచి మద్దతు ఉంటుంది. వారి సహకారంతో విషయాలు కొంచెం మెరుగుపడతాయి. వారికి పనిలో కూడా మద్దతు లభిస్తుంది. ముఖ్యంగా నాన్న ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం. ప్రేమ వ్యవహారాలకు ఈ నెల చాలా ఆనందదాయకంగా ఉంటుంది. మంచి వివాహాలు కనిపిస్తాయి. ఏడవ ఇంటిపై కనిపించడం వల్ల రాశి చక్రంలో బృహస్పతి రవాణా ఉండటం వైవాహిక జీవితంలో మంచి సమయం. సూర్యుడు పదవ ఇంట్లోకి ప్రవేశించినప్పటికీ మానసిక స్థితిలో కొంత గందరగోళం ఉండవచ్చు. కానీ అది సంబంధాన్ని ఆధిపత్యం చేయలేకపోతుంది. ఆర్థిక రంగంలో నవంబర్ నెల మీకోసం మిశ్రమ ప్రభావాలను చూపబోతుంది. పదకొండవ ఇంట్లో శుక్రుడి స్థానం ఖర్చు చేసే ధోరణిని పెంచుతుంది. ఒకటి కంటే ఎక్కువసార్లు కొత్త వ్యయం నిలబడి మీ మనస్సు కలత చెందుతుంది. మీరు ఖర్చు చేయడంలో జాగ్రత్తగా ఉంటే ఆదాయం మెరుగుపడుతుంది మరియు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ నవంబర్ నెల మీ ఆరోగ్యానికి హెచ్చు తగ్గులు నిండి ఉంటుంది. ముఖ్యంగా బృహస్పతి తన రాశి చక్ర చిహ్నాన్ని మారుస్తుంది. దీని తరువాత మీ ఆరోగ్యం కొద్దిగా మెరుగుపడటం ప్రారంభమవుతుంది. కడుపు సమస్యల నుండి మీరు వెంటనే ఉపశమనం లభిస్తుంది. కావున మీరు ఈ మాసంలో గౌమాతకు పచ్చి బచ్చలి కూర లేదా పచ్చి కూరగాయలు లేదా పశుగ్రాసం ఇవ్వండి. ఈ పరిహారాన్ని గనక చేసినట్లయితే మంచి ఫలితాలను పొంది సుఖమయ జీవితాన్ని గడుపుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా మీరు మా గురుగారిని సంప్రదించవచ్చు. ఇక మీకు ఉన్నటువంటి అన్ని పనులలో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వేచ్ఛనా సుఖినో భవంతు.